మీకు ఉన్న స్టేచర్కి ఏ పార్టీలకి ఎన్నో అయ్యేం లేదండి, అస్సలు అవన్నీ కూడా చాలా అస్సలు జీరో. ఓకే జీరో. కానీ అయ్యే ఎవరి దగ్గరన్నా పెళ్ళి ఉంటే వెళ్తా, సుఖం ఉంటే వెళ్తా, కష్టం ఉంటే వెళ్తా. సుఖానికి కష్టానికి వెళ్తా కానీ వెంటనే వచ్చేస్తా. ఓకే. ఎక్కడ భోజనాలు చేయను అది. అవునా? పలకరించి వచ్చేస్తారు అంతే. పలకరించడం అది మాత్రం నేను కంపల్సరీగా చేస్తాను. అంటే మీ సక్సెస్ వెనక ఉన్నటువంటి రహస్యం మాకు చెప్పేశారు. అదేదండి అది. ఎందుకంటే మాకు మా సినిమా ఫీల్డ్లో ఇంత ఈ రంగా లైన్లోకి వచ్చాయంటే మా రాఘవ గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, వీళ్ళందరూ హెల్ప్ చేయబట్టి, వాళ్ళందరూ ఉండబట్టి మనం ఆ రోజు నారాయణ గారు కూడా కొంత కొన్ని నాకు ఈ ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా వారు కూడా రాఘవ గారు నారాయణ గారు వీళ్ళందరూ కొంచెం ఉండబట్టి నీ ఛాంబర్ లేదా రావయా ఏంటి రా ఎప్పుడు ఎక్కడ కూర్చుంటావు అనేవారు రాఘవ గారు. ఆయన కూడా మహానుభావుడు. మరి ఆయన కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. ఎందుకంటే ఆయన సినిమాలన్నీ నేను ఆయన సినిమాలే చేశాను కాబట్టి ఆయన అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఏది రాఘవేంద్రరావు గారు మీరు చేశారు? 16 ఏళ్ల వయసు. 16 ఏళ్ల వయసు. 16 ఏళ్ల వయసు. ఆయనతో మీ ట్రావెల్ అన్నా ట్రావెలింగ్ మొదలైంది. ఓకే. అసలు అన్ని సినిమాలు నేనే, రాఘవేంద్ర ఎక్కువ సినిమాలు నేనే చేశాను. ఆయన సొంత సినిమాలు నేనే చేశాను. సో మీకే ఇచ్చేవాళ్ళు మాకు సినిమాలు అన్నీనండి. సో రామారావు గారి దగ్గరికి వస్తే రామారావు గారితో కథానాయకుడితో మీరు సినిమా స్టార్ట్ చేశారు. అవునవునండి. ఆయన ఎప్పుడన్నా పర్సనల్గా కలవటం ఆయన ఉండేదండి. మా మామగారు 4-5 సార్లు అప్పుడు ఉండగానే తీసుకెళ్ళేవాడు. ఓకే. తీసుకెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకుని హైదరాబాద్కి మనం హైదరాబాద్లో ఉండగానే ఆయన హైదరాబాద్లో మెడ్రాస్లో ఉన్నారు. అప్పుడు మెడ్రాస్లో ఉన్న తర్వాత అక్కడ కలవటం వేరు, మళ్ళీ హైదరాబాద్ కూడా వచ్చి హైదరాబాద్ కలవడం కూడా జరిగింది. ఆయన సినిమా తీసినప్పుడు మా ఇద్దరు గారి సినిమా తీస్తున్నప్పుడు అడ్వాన్స్ నాతో ఇప్పించాడు ఆయన రామారావుకి. అవునా? మా ఇద్దరు గారి సినిమాకి అడ్వాన్స్ రామారావు గారికి నాతో ఇప్పించారు. మీ చేతులు హైదరాబాద్లో ఉన్నారు అప్పుడు. ఓకే. హైదరాబాద్లో ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే డైరెక్ట్గా దాన వీర సూరకర్ణ సినిమా చేస్తున్నారు అప్పుడా. ఓకే. తీస్తుంటే ఏ టైంలో వెళ్ళారు మీరు? నేను ఈవినింగ్ 3 o'clock. ఓకే. మధ్యాహ్నం వెళ్ళామండి. రమ్మన్నారు మాకు అప్పుడు అప్పుడు రమ్మంటే వెళ్ళాం నేను. సాధారణంగా ఆయన అందరూ ఎక్కువ తెల్లవారుజామునే రమ్మంటారు. అదే లేదు, మధ్యాహ్నం అక్కడ ఉన్నారు, ఆయన ఆఫీసులో ఉన్నారు. ఓకే. ఆయన మంచి ఇదిగా ఉన్నారు. ఆ రోజు షూట్ లేదు కదా? షూట్ లేదు, బ్రహ్మాండంగా. ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్త అండి బాబు, చాలా జాగ్రత్త అండి. ఆయన మహానుభావుడు. ఇవాళకి కూడా నాకు గుర్తు, టెలిఫోన్ ఉంటే టెలిఫోను ఏ తళం అక్కడ పెట్టు నేను చూస్తాలే, తళం వేసి అంత జాగ్రత్త మనిషిని. అంటే ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఇంత అంత కాదండి. ఓకే. అయిపోయిన తర్వాత హరికృష్ణనే, మన హరికృష్ణ గారు ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే మన వాళ్ళకి ఎన్టీఆర్ ఎస్టేట్ మన ఎస్టేట్ చూపించరా అన్నీ అని చెప్పి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు. తీసుకెళ్ళి అక్కడ అన్నీ బొమ్మలన్నీ రాముడు కృష్ణుడు దాంట్లో లోపలన్నీ ఆయా బొమ్మలన్నీ చూసి అవన్నీ చూపించి భోజనాలు మంచి మాకు మంచి భోజనాలు పెట్టి అక్కడే ఇచ్చేసి ఆయన తీసిన ఆ దానవీర సూరకర్ణలో చేసిన గదలు ఆభరణాలు అవి కూడా చూపించుకున్నారు తీసుకెళ్ళి. అవన్నీ చూసాం. అవన్నీ చూసి బ్రహ్మాండంగా ఏం బ్రదర్ ఎలా ఉన్నాయని బాగున్నాయా అన్నారు. బ్రహ్మాండంగా ఉన్నాయి సార్, బ్రహ్మాండంగా ఉన్న మామూలు కాదండి. గద నిజంగా చూస్తే నేను మొయలేకపోయా కదా ఎత్తి అంత బరువు. అవన్నీ అసలు నిజంగానండి. అసలు ఎలా ఉందంటే ఆ మహానుభావుడు గట్టి మోసాడండి బాబు. ఎవరు మోయగలరండి? ఇప్పుడైతే ఏం చేస్తారు? తేలిగ్గా ఉండేవాడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నేను స్వయంగా చూశానండి. అది చూసి నేను ఆ వయసులో అవన్నీ చూసే చూస్తే ఇదంతా అసలు ఆయన కాబట్టి చేకూరుతున్నారు మహానుభావుడు అని చెప్పి చూసి చాలా ఆనందించి ఆ ఎస్టేట్ అంతా చూసి అప్పుడు బయటకు వచ్చాం అనమాట. అడ్వాన్స్ నా చేతితో ఆయన అప్పుడు రామారావు డబుల్ రోలు జయసుధ జయప్రద సినిమా. అలాగ ఆ రోజుల్లో ఆయనతో నాకున్న ప్రస్థానం బ్రహ్మం గారు జస్టిస్ చౌదరి సినిమా తీసేటప్పుడు కొండవీటి సినిమా తీసేటప్పుడు ఆయన సెట్లోకి వెళ్ళినప్పుడు అన్నీ అడిగేవారండి. ఓకే. అప్పుడు అన్ని సందర్భాలు కలిశారా? అన్ని సందర్భాలు షూటింగ్ జరుగుతూ ఉంటే అంతవరకే మా సినిమాలు మా డిస్ట్రిబ్యూషన్ మేము చేసాం కదండి. ఆ చేసిన సందర్భాల్లో ఆ యొక్క అనుబంధంతోనే బ్రహ్మం గారి చరిత్ర ఆయన సొంత సినిమా కూడా నాకు జిల్లా ఇచ్చారు ఆయన. ఓకే. విజయకేవల నాకు ఇచ్చారు. విజయవాడలే చేస్తారు ఈ సినిమా. నాకు అమ్మారు కదా మన వెస్ట్ గారు నాకు ఇచ్చారు ఆయన. ఓకే. అని ఏ అభిమానం? మామగారు అభిమానం మీద. అదే అదే కథానాయకుడు గోపాలకృష్ణ అల్లుడు అల్లుడు అనే అభిమానం మీద నాకు ఇవ్వటం. ఆ సినిమా తర్వాత ఏంటంటే ఈ ఇవన్నీ ఇప్పుడు ఎందుకంటేనండి ఆయన చరిత్ర స్టార్ట్ చేసి ఫస్ట్ ఇక్కడ మనం ఏలూరులో వచ్చినప్పుడు నేను ఆ సందర్భం మీకు చెప్పాను కదా, ఆ ఏది ఈ డెలిగేట్స్ మీటింగ్ అప్పుడు ఎవరు ఏది ఖాళీ లేకపోతే నా క్యాస్ట్ ఆఫీస్ ఖాళీ అవ్వటం. అప్పుడేదో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో
పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో మరి ఎందుకు ఇవ్వలేదు తెలీదు. 82లో అదే రాజకీయ కారణాల వల్ల ఏదో రాజకీయ కారణాల వల్ల ఏమైందో మన నాకైతే అంత నాలెడ్జ్ నాకు లేదు. దాని మీద అందరూ ఇస్తానయ్యే అన్ని భయపడి ఎందుకు ఇవ్వలేదు ఇవ్వలేదు రామారావు. ఇప్పుడు నా చేతిలో ఉన్న థియేటర్ మీటింగ్ పెట్టాలి, ఏలూరులో మీటింగు. ఏలూరులో మీటింగ్ పెట్టాలంటే గార్పాటి స్వామి సార్ వచ్చి బాలకృష్ణ ఇట్ అయిపోయింది ఇట్ ఏలూరులో ఎవరో ఒకరిని గ్రౌండ్ ఇవ్వలేదు ఏమలేదు మరి నీ థియేటర్ ఉంది నాకు కావాలి. అందరూ మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటి డెలిగేట్స్ అందరూ ఇక్కడికి వస్తున్నారు, ఇంపార్టెంట్ డెలిగేట్స్, 4000 మందితో మీటింగు పార్టీ దీని మీద అది అది సందర్భం. సరే దాని మీద ఎదేంటి అదేంటి బాబు మా ఆరాధ్య దైవం నాకు రామారావుకి నేను అసలు ఆ అవకాశం నాకు రావటం విశేషం. ఇమీడియట్గా నేను ఇంకా రెండో మాట నేను దాని గురించి ఆలోచించలేదండి. అది ఆలోచించకుండా నేను ప్రొపరేటర్ గారితో కూడా చెప్పకుండా 4 థియేటర్ నేను ఇచ్చారు మీరు చేయండి. ఆ రోజున ఆయన ఆయన ఆనందానికి అవధులు లేవండి. రామారావు ఇట్లా కావలించుకుని బ్రదర్ ఎవరు ఇవ్వని సందర్భంలో అది అందరూ ఇచ్చారు కదా. ఏలూరులో 2-3 థియేటర్లు ఇచ్చి క్యాన్సిల్ చేశారు, గ్రౌండ్ క్యాన్సిల్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో నాకేమో నాకేంటి నాకు కథానాయకుడి నిర్మాత నాకు అన్ని డిస్ట్రిబ్యూటర్గా చేశాం వ్యవస్థ ఎన్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బ్రహ్మ గారి చరిత్ర కానీ సినిమాలన్నీ నాకు నాకు గౌరవమైన పద్ధతిలో నన్ను ఒక రెస్పెక్ట్గా అందుగురించి ఆయన కోసం మీరు ఆ థియేటర్ ఇవ్వటం అది అటువంటి మహానుభావుడికి మరి ఏమి నివాళులు మనం లేరు అని నేను అడ్డనుకుంటా ఎప్పుడు ఉన్నారనే అనుకుంటున్నాను నేను ఇవాళ కూడా. ఎందుకంటే ఆ కథానాయకుడు సినిమాతో నేను స్టార్ట్ చేసి ఇంతవరకు వచ్చాను కాబట్టి ఆయన ఎప్పుడు మా గుండెలో మేము భద్రపరుచుకుంటాం.